నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంటారు ఖచ్చితంగా అనుభవించాల్సిందేనా అనుభవిస్తారంటారా తప్పకుండా తప్పకుండా ఈ జన్మలోనా నెక్స్ట్ జన్మలో ఈ జన్మలోనే అనుభవించవచ్చు కలికాలంలో కలికాలం కాబట్టి కలికాలం కాబట్టి మనం చేసిన సత్కర్మాలు కానీ దుష్కృత్యాలు కానీ పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది చాలా ఇల్లు శ్లోకం మర్చిపోయాను కానీ మూడు పూటల్లో మూడు రోజుల్లో మూడు వారాల్లో లేదా మూడు నెలల్లో లేదా మూడేళ్లల్లో ఖచ్చితంగా మన ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి సత్కర్మైన దుష్కరమైన నువ్వు సహాయం చేయి నీకు సహాయం దొరుకుతుంది నువ్వు మోసం చేయి నీకు మోసం దొరికి తీరుతుంది దొరకకుండా కుదరదు నువ్వు చేసిన రకంగా కదా ఇంకో రకంగా నువ్వు ఒకని హార్ట్ చేయి నీకు హార్ట్ దొరికి తీరుతుంది హార్ట్ దొరకాల్సిందే లేకుండా కుదరదు అది ఇంకొక రూపం అయ్యింది ఎలాగైనా సరే ఇప్పుడు వీటి చెంపకాయ కొడితే వాడే నీ చెంపకాయ కొట్టకర్ల ఇంకోడేవడో కొడతాడు చెంపకాయ ఒక్కోసారి కట్టుకున్న కన్న తల్లి కూడా కొట్టచ్చు అలా కూడా అవ్వచ్చు మనం చెప్పలేకపోతాం ఒకళ్ళని తోటి మంచి గాని చెడు గాని చేస్తే అది అనుభవించక తప్పదు కర్మానుభవం ఎవ్వరికీ తప్పదు మళ్ళీ ఇందులో బుద్ధి కర్మానుసారిని అని చెప్తారు బుద్ధి కర్మని అనుసరిస్తుంది ఆ కర్మ మనకి ఇప్పుడు ఇప్పుడు గోతులో పడాలి అని ఉంటే బుద్ధి కళ్ళు మూసుకుని నడవరా అని చెప్తుంది కళ్ళు మూసుకున్నచి గోతలు పడతాం వెళ్ళి పడటం అయితే గ్యారంటీ ఇప్పుడు ఒట్టిగా లిటరల్లీ గోతుల పడడం ఫిజికల్ గా గోతుల పడడం కాదు నువ్వు మోసపోవాలి అని గనక నీ కర్మానుభవం అయితే నీ బుద్ధి గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్ముతుంది దాని నుంచి బయట పడలేమంటారా బయట పడలేము కర్మని తప్పించుకోవటానికి ప్రచండమైన భగవద్ అనుగ్రహం కావాలి నేను అదే అడిగిపోయా అంట చండమైన భగవద్ అనుగ్రహం కావాలి అలాంటి అనుగ్రహం ఉంటే బయటపడతా బయటపడతారు కర్మ తప్పిస్తాడంట అంటారు భగవంతుడే తప్పిస్తాడు నువ్వు చేసే సత్కర్మ నువ్వు ఇప్పుడు ఇవాళ గోతులో పడాలనే నీ మొహాన్ని రాసున్నప్పటికీ నువ్వు నిన్న మొన్న చాలా యమాద్భుతమైన కార్యాలు ఏమైనా చేస్తే నువ్వు గోతులు పడే టైంకి దారే పోతున్న కోతైనా సరే నువ్వు చేయిబుచ్చుకు లాక్స్ నీ గోతులు పడుతున్నావు నిన్న మొన్న చేయాలి నువ్వు నువ్వు సరైన పని చేయాలి అప్పుడు దీని నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు దీనికి సంబంధించి అన్న కథలు నేరగారు కర్మానుభవం కథ ఒకటి ఉంది బాగుంటుంది పంచతంత్రంలోదే ఒక కథ ఇది నేను అనుకోటం కాకోలుకీయంలో కథ అని అనుకుంటున్నాను మీకు మామూలుగా మనం హితోపదేశం చూస్తాము ఆ ఇద్దరు స్నేహాలు కలగడం అంటే మిత్రలాభం మిత్రభేదము అవును సంధి విగ్రహం అవి మనకు తెలుసు ఇవి అది హితోపదేశం పంచతంత్రంలో ఏముందంటే ఇప్పుడు మిత్రలాభము మిత్రభేదంతో పాటు కాకోలికీయము అపరీక్షిత కారకము తర్వాత అది ఐదోది ఇంకొకటి ఆ పేరు ఏంటి నాకు అవి ఐదు కాకులకి ఏమంటే కాకులు గుడ్లగూపల కథ అనమాట అది ఆ గూపల కథలో రకరకాల కథలు ఒకటి ముందు ఒకటి వెనక వాళ్ళు వీళ్ళు చెప్పి కొన్ని కాకులు చెప్పినవి కొన్ని గుడ్లగూపలు చెప్పినవి అలా కథలు ఉంటాయి అందులో ఈ కర్మఫలితపు కథ ఒకటి ఉంటుంది బాగుంటుంది సరదాగా చిన్నప్పుడే అంటే మేము నేను అంటే మరీ చిన్నప్పుడు కాదు కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు మేనమామ అంటే వాళ్ళు మా కాలేజీలో లెక్చరర్స్ గానే ఉండేవారు మా కాలేజీలోనే కళాశాలలోనే సంస్కృత కళాశాలలోనే చదువుకున్నారు అక్కడే ఆచార్యులుగా కూడా పనిచేశారు నేను చేరే సమయానికి మా నాన్నగారి ఆఖర్ మామ కూడా వర్కింగ్ లో ఇంకో రెండేళ్లు మూడేళ్ళు సర్వీస్ ఉంది ఆయనకి ఒక ఒక తాత మాత్రం ఒక సంవత్సరం ఉండి వెళ్ళిపోయారు ఈయన లక్ష్మణాచార్య గారు ఆయన పేరు లచ్ తాత అనేవాళ్ళం మా నాన్నగారి కంటే కొంచెం చిన్న కొద్దిగా చిన్న మా నాన్నకి మేనమామే గాని తన వయసు చిన్న కొద్దిగా చిన్న చాలా కాదు కొంత చిన్న లచ్చు అని పిలిచేవారు లక్ష్మణాచార్యులు మేము లచ్చుతాత అనేవాళ్ళం ఆయన తెలుగు పాఠం చెప్పేవారు ఒక క్లాస్లో ఒక విషయం చెప్తుండేవారు ఆయుర్వేదం మహాఘనమైన వైద్యం ఆయుర్వేదంలో భలే ప్రచండమైన రోగాలు తగ్గుతాయి అని నారాయణాచార్యులు గారిని ఒక ఆయుర్వేద వైద్యుల గురించి చెప్తున్నారు నేను చెప్పబోయే కథకి ఇది నాంది అందుకే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ లచ్ు తాతను నాకు ఒక సంతోషం వస్తున్నా గుర్తొస్తుంటుంది అయితే ఆయన రెండు మూడు సార్లు ఇది చెప్పారు అలా బుర్రలో ఉంది ఇది ఎప్పటి సంగతి అంటావు ఎయిటీ సిక్స్లో ఓ ఎప్పటి కదా అయితే ఏంటంటే నారాయణాచార్యులు గారు ఒక గొప్ప ఆయుర్వేద వైద్యులు ఉన్నారు మా చుట్టుపక్కల ఉండుంటారు బహుశా ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చారట ఆ పేషెంట్ ఒక వైశ్యుడు వయసు కుటుంబానికి చెందిన ఆయన బాగా డబ్బులు గిబ్బులు ఉన్నాయి ఆయనకి ఆయన మనిషి సన్నగానే ఉన్నాడు కాళ్ళు చేతులు పుల్లాగా అంటే సన్నగా ఉన్నాయి ఇంత బొజ్జుందట ఆయనకి విపరీతమైన ఆకలిట ఆయనకి అన్నం వేళకి ఆగలేట ఆయన అరిచరిచి కేకలు పెట్టేస్తాడట కొంచెం పల్చగా ఉన్న పొట్ట ఆనందినంగా ఇంత అయిపోతున్నాయి ఎంత తిండి చాలదు ఆయనకి కాలు చేతులు సన్నబడిపోతున్నాయి పొట్ట మాత్రం ఇంత ఉంటుంది ఆ పొట్టని మోసుకోలేకపోతున్నట్టు ఆయన బాన పొట్టలాగా బాన పొట్టలాగా అసలు పొట్ట మానే పోను అంటే మనిషి ఆకారం ఉండి దాంతో బొజ్జ కూడా ఉందని పో పోని ఒక రకం ఏ మనిషి లేకుండా ఆ ఒట్టి బొజ్జే ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్ లాగా ఆడాళ్ళు భరించేస్తారు ఒకవాడే కష్టం దాంతో ఏమైంది ఈయనకి అస్సలు ఇంట్లో బాగుండేది కాదట వాళ్ళు అక్కడ ఇక్కడ తిప్పి ఏం వైద్యం చేయించినా ఆయనకి తిండి పిచ్చి తగ్గలేదు ఆ బజ్జన్ తగిపోవటము తగ్గలేదు ఆయనకి నీ నారాయణాచార్యుల గారి దగ్గర తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక రెండు పూటలు చూశాక ఆయన ఏం చేశారట వీడిని తిరగేసి కట్టేయండి రా అని చెప్పారు ఆ ఇంట్లో దూలాలు ఉంటాయి కదా పాత ఇళ్ళలు ఏమిటి పెంకుటి దూలాలు ఉంటాయి ఊరింటికి కూడా దూలం ఉంటుంది ఆ పెంకుటింటికి కిందకున్న దూలానికి ఇవన్నీ కాళ్ళు వేసి తల కిందకి పెట్టి కట్టేశారు బాగా ఎత్తు మీద కట్టేసిన తర్వాత ఇక ఆయనకి కాసేపు అయితే సరకం భయం వేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది తల కిందలుగా వెళ్ళాడేస్తే ఆయన మూలవట మొదలు పెట్టాడు ఏడిచాడు సనిగాడు ఏం చేసినా సరే ఎవరు మాట్లాడదన్నారు ఆయనకి అన్నం వేళ అయిపోతుంది ఈ పేషెంట్కి ఇక ఏడవట మొదలు పెట్టేట అరుపుల్ట ఆకలి 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 అడుస్తూనే ఉన్నట్టు ఎంత తరిచినా గింజ తెచ్చినా ఎవరు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వలేదు మా అన్నం పెట్టలేదు మాట్లాడకుండా ఊరుకున్నారు వైద్యంలో భాగం అనమాట నేనేం చేశారట నారాయణాచారు గారు ఇంట్లో చక్కగా మంచి రుచికరమైన పదార్థాలు పులిహోర ఘుమఘుమలాడే వాసనలు వచ్చేవి ఒక ఐదారు పదార్థాలు చేయించారట అప్పాలు పులిహోర తర్వాత ఏమో ఈ నెయ్యి వేసి చేసే కొన్ని తిరగమాతలు చారు పెద్ద గిన్నె నిండా అన్నీ పెట్టించి ఈ పేషెంట్ ఎక్కడ కట్టించారో ఆ పేషెంట్ కింద పెట్టారట అవి చూసిన దగ్గర నుంచి అరిచిరిచి కేకలట ఆ పేషెంట్ పిచ్చి కేకలు కాసేపు అయిన తర్వాత అతను మొక్కులోంచి ఒక ఇం అంత పొడుగు పాము బయటకు వచ్చిందట సన్నగా పొడుగ్గా ఉన్న పాము ఆ పాము బయటికి ఎప్పుడైతే వస్తుందో ఆహారం కోసం వస్తుంది ఆ వాసనకి అది చాలా మటుకు వచ్చింది ఎంత పొడుగో ఉంది ఏం చేశారు గబగబా గిన్నెలన్నీ జరిపేసి పెద్ద నీళ్ళతో పెట్టారు ఆయన కింద మనుషులు ఉన్నారు చుట్టుపక్కల గిన్నెలన్నీ లాగేశారు ఆ కిందకి జారిన పాముని అలాగా కిందకి జారిపోని ఇచ్చారు దానికి ఇంకో అవకాశం లేదు ఈ పాము జారి కిందకి మొత్తం ముకులోంచి బయటకు వచ్చేసాక ఆయన చప్పగా ఎప్పుడైనా బొజ్జంతా తగ్గిపోయింది ఏమీ లేదు సన్నగా ఒక పొడిగాడి మంచి ఉన్నాడు పైన అంతే ఏడుపు ఆగిపోయింది కిక్కురు మనకండా ఉన్నట్టు నిద్రపోయాడు రెండు నిమిషాల్లో కళ్ళు మూసుకుని నిద్రపోయేటాయి ఈ కింద పడ్డ పాముని నీళ్ళతోట్లో పెట్టారా రెండు నిమిషాల్లో నీళ్ళన్నీ మింగేసింది పాము అది ఇంత లావును కనిపిస్తోంది సన్నగా ముక్కు నుంచి బయటికి రావాలంటే ఎంత సన్నగా ఉంది ఆ పాము బయటకు వచ్చాక ఆయన జబ్బు తగ్గిపోయింది దీనికి ఏదో యాసిడ్ లాంటిది పోసి ఈ పాము సంహరించేశారు ఇది ఎప్పుడు చెప్తే చెప్పేవారు అలా ఉంటుందా లత్సత అంటే ఉండేది జరిగిందే ఇది జరిగింది కదా మా తాత మా నాన్న చూశారు దీన్ని అని ఇవ్వడాయి అలా అంటే ఒక కథ చెప్తాను ఇప్పుడు ఓకే ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆయన ఎంత బాగా చెప్పేవారు ఆయన చెప్పినంత బాగాలో నేను సగం చెప్పానో లేదో జయ అవున లేకపోతే నాకు ఎలా గుర్తుంది కానీ మనం సహజంగా పిల్లలకి పొట్టలో పురుగు వింటాం ఆ పిల్లలు కొంచెం ఎక్కువ ఆహారం పిచ్చి ఉన్నా ఫుడ్ అర్జు స్వీట్ అర్జి ఎక్కువ ఉన్నా పిల్లలు సన్నబడిపోయి బొజ్జ కనిపిస్తున్నా బొజ్జ పొట్టలో పాములు ఉన్నాయి లోక్ సహజంగా కదా అయితే అది నిజమే డాక్టర్లు కూడా చెప్తారు ఆకలి లేదు స్వీట్ అర్జి బాగా ఉంది పిచ్చి మారాన్ చేస్తారు అమితంగా ఏడుస్తారు పెంకిగా ఉంటారు మాట వినరు క్రాంకీగా బిహేవ్ చేస్తారు వజలో పాములు ఉండేందుకు అవకాశం ఉంది జంట పాములు ఏలిక పాములు అంటారు టూ ఉంటాయి అవి ఒక్కొక్కసారి అవి లంగ్స్ లోకి శ్వాసనాళంలో కూడా వచ్చేసి పిల్లల పిచ్చి దగ్గితే దగ్గులోంచి కూడా బయటకు వచ్చేస్తాయి నోట్లో నుంచి కూడా అలా కూడా జరుగుతుంది అవునారమ్మ గారు వచ్చేస్తుంది ఒక పాము కనుక వచ్చి కనపడింది అనుకో రెండోది ఖచ్చితంగా ఉంటుంది దానికి ఆ పారిసైట్ వేదన ఒక మందు వేయించుకుంది ఆ రెండో పాముని కూడా బయటికి పోయేలాగా చేసుకోవాలి పారసైట్స్ ఉంటాయి శరీరంలో ఇలా జరుగుతుంది డాక్టర్లకు తెలుసు ఎవరి ఎవరి పిల్లలకైనా ఇలాంటి అనుభవం ఉంటే తల్లులకు కూడా తెలుస్తుంది పెద్ద విశేషం ఏం కాదు పిల్లలు అతి క్రాంకీగా తిండి తినకుండా తిండికి సతాయిస్తూ ఎప్పుడు చాక్లెట్లు బిస్కెట్ చెప్పారు నేను హనీని తీసుకువెళ్తే నిదట్లో పళ్ళు కొరుకుతా ఉంటున్నట్టుకున్నట్లు అనేది పడుతూ ఉండటా నిద్రలో పళ్ళు కొరుకుతుంటే నూలు పొరుగులు అవునట దురదలు ఒంటివి దురదలు పెట్టి అలర్జీస్ దురదలు నడుం కింద భాగంలో అక్కడ దురదొస్తున్న పిల్లలు గోకుతుంటే కూడా అలా ఉండొచ్చు కథ నెగ్లెక్ట్ చేయకూడదని సందర్భంగా వెంటనే డాక్టర్ని చూడాలి మంచి డాక్టర్ వెతుక్కోవాలి అంతే ఈ కథ ఏంటంటే పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు ఆ రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు అయితే ఇతనికి అతని పొట్టలో ఒక పాము ఉందట పొట్టలో పాము ఉండి పిల్లడు చిక్కిపోతూ ఉండేవాడు నాలుగు రోజులు బాగుండేవాడు మళ్ళీ ఏదో శుష్కించిపోతూ ఉండేవాడు పిల్లాడు పెద్దవాడు అయ్యాడు కానీ చిన్నతనంలో తెలియవు పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చాక ఇక మెల్లిగా పిల్లాడు బాగా ఎదిగిన దగ్గర నుంచి శుష్కించిపోవటం ఎప్పుడు అనారోగ్యం ఎప్పుడు జ్వరం రావటం ఎప్పుడు కడుపులో నొప్పి బక్క చిక్కిపోవటం ఎంత తిన్నా పిల్లవాడు తెహతీగా రాడు ఎన్ని వైద్యాలో చేయించారట ఏం చేసినా ఆ జబ్బు అడిగి తగ్గల ఆ పొటలో బాగుందని ఎవరికి తెలియదు ఎవరికీ తెలియదు ఆ పిల్లడికి ఇక విసుగు పుట్టిందిట ఈ జబ్బులు ఈ వైద్యాలు ఎంతసేపు నువ్వు నువ్వు రాజవ్వాలి కాబట్టి వైద్యం చేయించుకోవాలని వీళ్ళంతా బలవంతం పెట్టడాలు విసుగు పుట్టి వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఏదో దేశ దిమ్మరిగా తిరిగేవాడు ఏదో దొరికింది ఇంత తినేవాడు అలాగే కడుపు నొప్పిగా ఉంటే ఎక్కడైనా పడుకుని అలాగే చేసేవాడు అంత పొరలో ఉంటే మళ్ళీ బైక్ బైకల్లం కడుపులో నొప్పి వచ్చింది అంటే అందరూ పరిగెత్తుకు రావడం డాక్టర్లు పిల్లడం మందులు కషాయాలు ఆ గోళ అనమాట ఏదో నా ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిన వాడు వాడి నొప్పి వాడే పడాలి చుట్టుపక్కల వాళ్ళ హైరాణ ఎక్కువైపోతుంది దాంతో ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అయితే ఇతను ఒక దేశం వైపుకి వెళ్ళాడు ఇతను వెళ్ళిన దేశపు రాజకుమార్ రాజుగారికి ఇద్దరు కూతురుళ్ళట ఆయన రోజు పొద్దునే లేచి పిల్లలకు సుప్రభాతం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం కదా ఇప్పుడు మనం అట్లా గుడ్ మార్నింగ్ చెప్పేవాడు పిల్లలు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు కొంత వయసు వచ్చాక ఒక రోజు పొద్దున రాజుగారు కొంత కొంతకాలం పిల్లలకు పదహారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి ఆయన పెద్ద కూతురికి ఓ పద్దెనిమిది ఏళ్ళు చిన్న కూతురికి ఓ పదహారేళ్ళు ఉన్నాయి పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయాలన్నమాట ఓ రోజు పొద్దున ఆ పిల్ల ఏం చేస్తుందట ఈ దేవతా పుస్తకాలు స్త్రీల వ్రత కథలు అవి చదువుకుంటుందట రెండో అమ్మాయి పెద్దమ్మాయి పెద్దగా ఇవేం చదవదు ఏదో మామూలు చదువు చదువుకుంటుంది పొద్దునే వచ్చి కూతుర్ని పలకరించాడు గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో చెప్పుకోరు కదా అమ్మ శుభోదయం అన్నాడు అంటే అమ్మాయి ఏమంది రాజా నీకు జయమగుగాక నీ పాలనలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండగాక నానా హై హేల్ హేల్ ద కింగ్ అన్నారనమాట రాజుని దేవ అంటారు అలాంటివి నాలుగు వాక్యాలు చెప్పింది పెద్ద పిల్లి అయితే చిన్న పిల్ల పెద్ద పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు శుభోదయం అమ్మ అని పలకరించాడు కూతుర్ని శుభోదయం నాన్న నీ కర్మఫలాన్ని అనుభవించు నువ్వు అని చెప్పింది కర్మ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించేస్తే వచ్చే జన్మ ఉత్కృష్టమైన జన్మ వస్తుందని దాని పాయింట్ రాజుకు ఒళ్ళు మండిపోయింది పైగా ఆ రోజు ఆయన పుట్టినరోజు ఓకే నా రాజు కూతురు అయ్యుండి నా కూతురు అయ్యుండి నన్ను జయించాలి నన్ను నువ్వు జయించనా ప్రపంచం అంతటి నువ్వు పెద్ద ప్రపంచం అందరికీ కింగ్ అయిపో అనాలి అనకండా కర్మఫలాన్ని పొందమంటుందా ఇది దీని పిచ్చి మాటలు ఈ పిల్లని తీసుకెళ్లి దేశదిమ్మరెవరికైనా పెళ్లి చేయండి ఇచ్చి ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా దాని కర్మ ఫలితం అది ఎలా అనుభవిస్తుందో నేను చూస్తాను కట్టేయండి ఎవరికైనా అన్నాడు అనగానే ఏమింది రాజుగారు కట్టేయండి అనగానే ఎందుకంటే అనరు తీసుకెళ్లిపోవడమే ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు బయటికి తీసుకెళ్తే ఆ సత్రాల దగ్గర ఎక్కడో దేశదిమ్మరిగా వీడవడు వీడేవాడు మీదేం ఊరు అని అడిగితే ఏదో అలా ప్రతిపాడు అలా నా ఊరండి అని చెప్తారు ఒకడు ఊరండి అని చెప్పల నేను దేశదిమ్మరిని బాబు అన్నాడు అలాగా పట్టు అని అమ్మాయినిచ్చి వాడికి పెళ్లి చేశారు రాజుగారి అమ్మాయికి రాజుగారి అబ్బాయికి పెళ్లి అయిపోయింది అంతే సరే అబ్బాయి కొంచెం సుష్కించిపోయి ఉన్నాడు ఏమనుకుంది పిల్ల కర్మ ఫలితం ఇది ఇట్లా ఒక నుంచి పెళ్లి చేసుకోవాలని ఉంది నా కర్మానుభవం అది నాకు వివాహం ఉంది కనీసం ఓ భర్తున్నాడు బాగుంది అనుకుని నాన్నకు రాట చెప్పి పెడితే వెళ్ళిపోయింది అమ్మాయి దాన్ని నమ్ముతోంది అంతే కర్మ ఫలితాన్ని నమ్ముతోంది సరే భర్తను తీసుకుని వెళ్ళిపోయింది రాజకుమార్తె కదా మెళ్ళలో చెవులకి ఏవో నాలుగు ఆభరణాలు అంతకంటే లేవు తండ్రి ఏమి ఇవాళ అమ్మాయికి భర్తను తీసుకుని వేరే చోటకి బయలుదేరింది ఇక్కడ ఎందుకు ఈ వీళ్ళ ఊళ్ళో ఇంకో వేరే దేశంలో ఎక్కడైనా ఉందాం మనం అని తీసుకుపోయింది తీసుకెళ్ళి అలా కొంత దూరం వెళ్ళాక ఏం చేసింది ఈ మేడ చెవులకు ఆభరణాలు చేతుకున్నదో ఏదో ఒక చోట తాగా అమ్మేసి డబ్బులు తెచ్చుకుంది తెచ్చుకుని సామాన్లు అవి ఇవి కొనుక్కుని ఎక్కడైనా అన్నం వండుకు తినడానికి ఆ ఊళ్ళో అమ్మటం కాస్త డబ్బులు తెచ్చుకోవటం భోజనానికి ఏర్పాటు చేసేది రాజకుమారుడు సుష్కించుకున్నాడుగా వాడు ఆ ప్రయత్నం ఏం చేయాలి పెళ్ళాన్ని వెంట పెట్టుకుని తిరుగుతుండేవాడు వీళ్ళు అలా ఒక ఊరు చేరారు ఆ ఊర్లో ఒక పెద్ద చెరువుగట్టు ఎమ్మాయి ఉందంటే ఏమండి గట్టు చక్కగా విశాలంగా బాగుంది ఆ పక్కన ఏదో గుడి కూడా ఉన్నట్టుంది చెట్లు చాలా హాయిగా ఉన్నాయి ఇక్కడే నాలుగు రోజులు ఉందాం వంట చేసుకుని తిందాం డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర మొన్న నమ్మేసిన డబ్బులు ఉన్నాయి నేను ఊళ్ళోకి వెళ్ళి సామాన్లు అవి కొనుక్కొస్తానండి ఇక్కడే కూర్చోండి మీకు అసలు ఓపిక లేదని భర్తను ఒక చోట కూర్చోబెట్టి కూర్చోబెట్టి వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్ళింది ఊళ్ళోకి వెళ్ళింది సరే అబ్బాయి ఏం చేశాడు అక్కడ కూర్చుని పెట్టి నిద్ర వస్తుంది తల కింద ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాడు ఏమి కనపడలే ఏదైనా కొంచెం సర్వే లాంటిది ఉంటే తల అనసచ్చు కదా ఆ పక్కన ఓ ఇంత పుట్ట ఉందిట ఇది వరకు పెద్దది ఇప్పుడు చిన్నది అయిపోయింది ఆ పుట్టకి కోపులు ఉంటాయి కదా ఇట్లా పైకి ఆ కోపం కొంచెం వెడల్పుగా బాగుంది ఇతను ఏం చేసేట ఆ పుట్ట దగ్గరికి జరిగి పడుకుని ఆ పుట్ట కోపు మీద తలకాయ ఎంచుకుని నిద్రపోయాడు అనారోగ్యం ఓపిక లేదు నిద్ర వస్తుంది ఇది పుట్ట పాము వస్తుంది అవన్నీ ఏం ఆలోచించాలి ఆ పుట్టకి తల అంచి పడుకున్నాడు ఊళ్ళోకి వెళ్ళింది కదా ఈ అమ్మాయి సామాన్లు ఏవో పుచ్చుకుని వస్తుంటే దూరం నుంచి చూస్తే హడిలిపోయింది ఈ పడుకుని నిద్రపోతున్న రాజుగారి అబ్బాయి ముక్కులో నుంచి ఒక సర్పం బయటకు వచ్చింది సర్పాలు గాలిని పీలుస్తాయి అని చెప్తారు గాలిని తీసుకుంటాయి అంటే వాయుభక్షకులు పాములు అని చెప్తారు గాలిని తింటాయి అని చెప్తారు సరిగ్గా అదే సమయానికి ఈ పుట్ట మీద అంచుకున్నాడు కదా దానికి అవతల ఉన్న కోపలో నుంచి ఒక సర్పం బయటకు వచ్చింది అది కూడా గాలి కోసమే వచ్చింది ఈ సర్పము ఈ సర్పము ఒకదాని ఒకటి చూసుకుని బుసలు కొట్టుకున్నాయి నువ్వెవరంటే నువ్వెవరు ఈ పాములు చూసేసరికి ఎమ్మాయి హడిలపై దగ్గరికి వెళ్తే ఆ పాము కాటేస్తుందో ఈ పాము ఏం చేస్తుందో మోగుడ్ని సరే దగ్గరలో కొంచెం యువతలకి ఒక రావి చెట్టు ఉందిట ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తోంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇతను మెల్లిగా ఇతను నిద్రపోతున్నాడు చల్లగా అది లోపలికి వెళ్ళిపోయి ఇది బయటికి వెళ్ళిపోయి ఏదైనా అయ్యింది అనుకో అప్పుడు వెళ్ళి భర్తను లేపచ్చు సామాన్ పక్క పెట్టుకుంది నిశ్శబ్దంగా చూస్తాను చూస్తుంటే ఈ పుట్టలో ఉన్న పాము అంది ఏమై నీ బుద్ధుందాసలు బంగారంలో ఉన్నాడు రాజకుమారుడు మెరిసిపోతూను పాపం అంగాంగం క్షీణించిపోయి ఉంది ఇంత సర్వలక్షణ సంపన్నంగా ఉండవలసిన వాడిని వాడి పొట్టలో చేరి తా పాడు చేస్తున్నావు నీకు బుద్ధి లేదు అని పొట్టలో ఉన్న పాముని పుట్టలో ఉన్న పాము అడిగింది అడిగేసరికి ఈ పొట్టలో నీకేం పోయింది ఎప్పుడో చిన్నప్పుడు చేరాను నేను అప్పటి నుంచి హాయిగా వీడి వాడి తినేవన్నీ తింటూ సుఖంగా ఉన్నా పెరిగి పెద్ద పెద్దవుతుంది పెరిగి పెద్ద నా దారి నేను హాయిగా ఉన్నా అయితే నువ్వు మాత్రం నీ పుట్టలో రెండు పెద్ద పెద్ద బంగారపు బిందెలు లేవు వాటి మీద చుట్టూ చుట్టూ కూర్చున్నావు ప్రజల్లో ఒక్కడికి కూడా ఉపయోగపడివలేదు నువ్వు పెద్ద గొప్ప ఏమిటి నాకంటే అనే సరికల్ ఇద్దరు రెండు పొట్లాడుకుంటాయి పావుకి ఏమైతే ఓహో ఈ వీడి ముక్కు దగ్గర ఉన్న పావు బయట నుంచి వచ్చిన పాము కాదు పొట్టలో ఉన్న పామేను ఆమెకి అర్థమైంది ఆమెకు అర్థమైంది ఈ పొట్టలో ఉన్న పావు కిందే రెండు బంగారపు బిందెలు ఉన్నాయి చూస్తాం చూస్తుంటే నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా నువ్వు ఇలా చేస్తావా మనుషులు పొట్టలో చేరడం ఏంటి పొట్టలో ఉండాలి పావులు అంటేనని అది నీ పని నువ్వు చూసుకో నువ్వు మట్టి పుట్టలో ఉండకుండా బంగార పుట్టలో ఎందుకు కూర్చున్నావే నీ మొహమండ అని ఇది రెండు మాట్లాడుతున్నాను అనే తరకాల ఈ పుట్టలో ఉన్న పామంది ఇలాగే చెయ్యి ఎప్పుడో ఒక రోజు పాత బియ్యపు కలితోటి సన్నా వాళ్ళని చూర్ణం చేసి వండి నీకు పెడితే చచ్చూరుకుంటావు నువ్వు నీ రహస్యం ఎవరికైనా తెలిసిందా వాళ్ళు ఎన్ని మందులు వేసినా చావాల పుట్టలో నువ్వు ఈ పని కనుక చేశారు నీ పని అవుట్ ఎవడో చేస్తాడు నీకు శాస్త్రం అంటే పాత బియ్యపు గంజితోటి సన్నా వాళ్ళని మెత్తగా చూర్ణం చేసి ఈ గంజిలో ఈ చూర్ణాన్ని కనుక ఈ అబ్బాయికి ఇస్తే ఆ పొట్టలో ఉన్న పాము చచ్చి పడిపోతుంది రాజుగారం అయితే ఓహో ఇది బాగుందనుకో ఇప్పుడు పొట్టలో ఉన్న పాము అంటుంది నువ్వు మాత్రం నీ పెద్ద పొట్ట ఏంటి ఇది ఇది లోపల బంగారు బిందెల మీద కూర్చుని ఉన్నావు నీకు అదే కదా ప్లేసు ఎవరైనా వేడివేడి నీళ్లు కానీ వేడి వేడి నూనె కానీ నీ పొట్టలో పోసారో నువ్వు చచ్చిపోతావు నువ్వు పోతావు పీడా పోతుంది ఆనే సర్కల్ రెండు పొట్టడుకున్నాయి పొట్టల పాము చీచి నీలాంటి వాళ్ళతో మాట్లాడి నేను మనుషుల శరీరాల్లో ఉండే పాములు దిక్కుమాల పావులు నాలాగా రాచరికప్పు పాము కాదు నువ్వని ఆ పొట్టలోది పోయింది లోపలికి కావలసినంత గాలి పీల్చుకుని రాజకుమారుడు కదులుతున్నాడని ఈ పొట్టలో లోపల ముక్కులోంచి బయటకు వచ్చింది కదా సన్నటి పాము అది లోపలికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి కబగబా భర్త దగ్గరికి వచ్చింది ఏమండి స్థింతంగా కూర్చుండి నేను మళ్ళీ బజార్ వెళ్ళొస్తానని మళ్ళీ వెళ్ళి ఏం చేసింది అని పాత బియ్యం కొనుక్కొచ్చింది పాత బియ్యం ఆవాలు అక్కడి నుంచి ఒక రెండు సోలాల నూనె మోసుకొచ్చుకుంది ఎవరో కూలీని కూడా తెచ్చుకుంది మరి ఇవన్నీ తెచ్చుకోవద్దు సామాన్లు అక్కడి నుంచి పక్కన పొయ్యి రాజేసింది వంట చేసింది ఆ బియ్యం అన్నం బియ్యం వార్చి ఆ వార్చిన గంజిని చక్కగా మళ్ళీ పొయ్యి ఎక్కిచ్చి ఆవాలు కూడా పట్టుకొచ్చింది కదా ఆ పక్కన కొండ ఉన్నగా నూరి ఆ పొడి ఎత్తి అందులోకి వస్తుంది అది శుభ్రంగా కాలి గంజి కాగేసి దాన్ని పక్కకు పెట్టింది పక్కకు పెట్టి పెద్ద మూకుడు కూడా తెచ్చింది బజార్ నుంచి ఆ మూకుడు ఎక్కిచ్చి దాన్ని నిండా నూనె పోసి పొయ్యి మీద కాగబెట్టింది సరే భర్త ఆకలి ఆకలిస్తుంది అన్నం తింటారా అని అడిగి వాడికి అన్నం పెట్టి చక్కగా ఈ గంజిని గ్లాసులో పొడిసి ఇది తాగేసేయండి ఇది మందుట అని చెప్పి ఆ గంజి ఇచ్చేసింది మొగుడికి తాగించింది శుభ్రంగా తాగేసాడు ఆయన తాగేశాడు ఈ లోపల ఈ నూనె బాగా మరిగింది భర్త ఆహారం తిండి అయిపోగానే ఈ మరిగిన నూనెని ఏమండి పక్కన పట్టుకోండి రెండో పక్కన పట్టించి ఇద్దరు కలిసి తీసుకెళ్లి ఆ నూనెని ఎత్తి ఆ కుటలు పోసారు ఒక గంట అయ్యేసరికి ఈ భర్త ఏమే నాకు మళ్ళీ ఆకలిస్తుంది అన్నం పెట్టవా అన్న అప్పుడు అంత గింతే అన్నం తిన్నాడు గంజి తగాడు పొట్టలో పాము చచ్చిపోయింది మొహం కింది ఇట్లా కళ్ళ కింద చారులు అవి ఉండేవి ఒక్క పూటలో నార్మల్ అయిపోయాడు అక్కడి నుంచి పాము వస్తా పోయింది మెల్లిగా నాకు కడుపులో నొప్పిొస్తోంది నేను ఎక్కడికైనా వెళ్తానని చెరువు దగ్గరికి వెళ్ళొచ్చాడు మోషన్లో పాము పడిపోయింది బయటికి వెంటనే వీళ్ళు స్థిమిత పడిపోయారు ఈ అమ్మాయి ఏమంటే ఏమండి రెండు కర్ర పుల్లలు పట్టుకుని ఈ పుట్ట తవ్వుదాము ఇందులో ఒక రహస్యం ఉందని భర్త తను కలిసి శుభ్రంగా తవ్వారు ఆ లోపల పెద్ద పాము చచ్చిపడింది పడింది దాని కింద రెండు సత బంగారిందెలు బిందెలు నిండా వజ్రాలు అవి ఉన్నాయి ఈ అమ్మాయి ఏం చేసింది భర్త స్వస్థత చెందిపోయాడు కదా అక్కడి నుంచి ఈ బిందెల్ని తను తెచ్చుకున్న సామాన్లలో కామ్గా కలిపేసి ఊళ్ళో పోయి ఓ బండి మాట్లాడుకుని భర్తని ఆ బండికి ఇచ్చి పదండి మన ఊరు వెళ్ళిపోదామని భర్త తాలూకు రాజ్యానికి తీసుకెళ్ళిపోయింది రెండు బంగార బిందెలతోటి ఆరోగ్యం చేకూరి వెనక్కి వచ్చిన రాజకుమారుని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అమ్మాయి ఎంత బాగుందో ఇదేం దారిపోయి అమ్మాయి కాదు ఫలానా రాజుగారి కూతురు కూడా అదే ఆ అమ్మాయి కర్మఫలాన్ని ఎలా అనుభవించింది దేశదింబర్ని పెళ్లి చేసుకుని చివరికి వాడి అనారోగ్యాన్ని ఆ పక్కనున్న అనారోగ్యాన్ని పాడి తగ్గించుకుని పక్కనున్న దారిపోతున్న చోట ఉన్న దాని బంగారాన్ని కూడా స్వాధీనని తన రాజ్యానికి తను వెళ్ళిపోయాను ఆ అబ్బాయికి భారీ కదా రాజ్యానికి రాణి కదా అమ్మాయి ఆ రకంగా కర్మ ఫలితం అలా వెతుక్కుంటూ వస్తుంది మరి వాళ్ళ నాన్న గురించి చెప్పింది కదండి రాజుగారి గురించి అవును రాజు ఆయన చేశాడు కూతుర్ని దేశదిమ్మరికి ఇచ్చిన పేరు పోతుందా రాజు జన్మలో పోగొట్టుకోగలరా దాన్ని ఆ కర్మ అనుభవించి ఆ కర్మ ఆయన అనుభవిస్తాడు కూతురు పోయి వెళ్ళిపోయిన దుఃఖం తను శపించి నాశనం కావాలని కోరుకున్న కూతురు రాణి అయిపోయింది ఆ పెళ్లి తను చేసినట్టు కాల ఎప్పటికీ ఆ చెడ్డ పేరు ఆయన పోగొట్టుకోలేడు దేశదిమ్మరికి పిల్లని ఇచ్చిన ఇది పోతుందా పోదు కదా ఆయన కర్మఫలం అది ఈ అమ్మాయి కర్మఫలం ఏంటంటే కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందేనని దొరికిన భర్తతోటి సంతోషంగా అతని వెనకాల వెళ్ళినందుకు ఆ అమ్మాయికి దొరికింది అమ్మ ఫలితం అది అది దొరగాలి కాబట్టి ఇది జరిగిందనమాట కాబట్టి ఇవన్నీ లింక్డ్ గా జరుగుతాయి ఇప్పుడు రాజకుమారుడి ముక్కులకు పాము ఎలా వచ్చింది అని ఎవరైనా అడుగుతారని ముందు మా లచ్చితాత కథ చెప్పాను అనమాట నిజంగా వస్తాయి అంటారు రామ్ గారు ఆ జరిగిందట ఇది ఎప్పటి సంగతో కదా వంద రెండు వందల నూట యాభై ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడున్న మన ఈ సైన్స్ కి అంత దాకా రాకుండా అంత దాకా అంటే ఇప్పుడు క్యారెట్లల్లోనూ ఆకుకూరల్లో వచ్చిన పురుగులు మెదడులో చేరిపోతున్నాయని సన్నగా అది ఇంత పొడుగుందని ఆయన ఎవరో క్రికెటర్కో క్రికెటర్ వాళ్ళ అమ్మకో ఇక్కడ ఎక్కడి నుంచో తీసారని ఇక్కడ ఒక గుబలాగా వచ్చిందట ఆవిడికి తెత్తున అది ఏంటంటే ఈ పాము లద్దె పురుగు లాంటిది ఒక సన్న పురుగు ఏదో అంటారు టెప్ పాము ఇంటో పేరు గుర్తులేదు నాకు అది తీసారు దానివల్ల ఆవిడకి విపరీతమైన తలనొప్పి వచ్చేదట పొట్టలోకి వెళ్ళిన పాము మెదడు దగ్గరికి ఎలా చేరింది అంటే జరగచ్చు కదా అంటే ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కనపడుతున్నాయి ఇంత బారిడి పాము ఆహారం కోసం బయటికి రాలేదేమో గానీ బ్రెయిన్ లో ఉండి తలనొప్పింది తెచ్చింది అది మనం చెప్పలేకపోతాం కదా కానీ ఏదేమైనా పొట్టలో పురుగులు ఉంటే మాత్రం పిల్లల్ని మనం చాలా చెవిలోకి కూడా కొన్ని రకాల దోమలు వెళ్ళిపోయి గుడ్లు పెట్టేస్తాయి జయా అలా కూడా జరుగుతుంది అలాంటి ఒక కేసు కూడా నేను చదివాను అమెరికాలో ఎక్కడో జరిగిందని అమ్మాయి చెవిలో ఇవి ఉన్నాయి లార్వాలు ఉన్నాయి రేర్ కేసులే కానీ జరుగుతాయి 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 మనం ఇప్పుడు చూడండి అడవుల్లో అక్కడ తిరగడానికి వెళ్ళినప్పుడు చెవుల్లో కాటన్ పెట్టుకోవాలని చెప్తారు ఖచ్చితంగా అవునండి అవును జాగ్రత్తగా ఉండాలి పిల్లల ప్రజల్లో ఉంటే ఇంతంత అవ్వవు జాగ్రత్త పడడం మంచిది రైట్ కానీ స్టోరీ కూడా చాలా బాగుంది రమ్మగారు మంచి ఇంట్రెస్టింగ్ గా రైట్ అండి నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి